మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలో విజేతలకు బహుమతులు అందజేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి క్రీడాకారుల కేరింతల మధ్య ఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరై కప్పు అందజేయడంతో పాటు 20,000 రూపాయల చెక్కును అందించారు. ఐపీఎల్ తరహాలో మొట్టమొదటిసారిగా రామన్నపేటలో ఆర్పిఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి దిగ్విజయంగా పూర్తి చేసి నేడు విజేతగా నిలిచిన ఎన్ఆర్ఐ టీం నిర్వాహకులకు కప్పును అందజేశారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని, క్రీడాకారులకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటానని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆర్పిఎల్ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చిన మన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ స్పోర్ట్స్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ, పాత్రికేయ సోదరులకు, ఈ రామాయణపేట పట్టణం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు. ఈ ఆర్పిఎల్ లీగ్కు, ఇనాగరేషన్కు, అదేవిధంగా ఈ ఫైనల్ ప్రోగ్రామ్కు పిలిచిన ఆర్మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వీళ్ళందరూ చెప్పినట్టు గేమ్స్ అనేది ప్రతి మ్యాచ్లో అందరూ గెలవాలని లేదు, ఓటమి గెలుపు అనేది జరుగుతుంది. ఇప్పుడు 6 టీంలు ఆడినా కూడా ఫస్ట్ మ్యాచ్ అనేది ఎవరు విన్నర్ అయినారు, అది అందరు కూడా ప్రతిసారి ఫస్ట్ టైం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఏం జరిగినా కూడా ఎటువంటి లేకుండా మనం మన యొక్క ఫీలింగ్ తోటి, ఒక స్పోర్టివ్ ఫీలింగ్ తోటి మిస్టేక్స్ అన్నీ కూడా కవర్ అయినాయి. అందరు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా గ్రాండ్గా చేస్తానని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. మేడం గారు దానికి ఎంతో ఇంట్రెస్టింగ్ ఉండి కూడా అన్ని విధాల వెనుక సాయం చేస్తూ ప్రోత్సాహం చేస్తున్నారు. అదే ఇందులో కూడా మా పోలీసు వాళ్ళు కూడా, మా ఎస్ఐ ఎవరి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళందరికీ, మీకు యూత్ తోటి పోలీస్ అనేది ఏముంది, మీ కొరకే ఉంది, ఎంత పోలీస్ ఉన్నదే ప్రజల గురించే ఉన్నాం కాబట్టి, యూత్ ఎస్ఐ కాబట్టి యూత్ మీ అందరితో ఉండి మిగిలైపోతున్నాడు. పోలీసును ఇన్వాల్వ్ చేసినందుకు మరొక్కసారి క్రీడాకారులందరికీ, మమ్మల్ని పిలిచినందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఏర్పాటుకు ముఖ్య కారకులైనటువంటి ఉమామహేశ్వరి మరియు మల్లేశం, అదేవిధంగా అతనికి సహకరించిన మెంటర్స్, అదేవిధంగా ఈ 6 టీములకు సంబంధించినటువంటి మెంటార్స్గా ఉన్నటువంటి, ఒక 10 డేస్ బ్యాక్ వచ్చి రామాయణపేట ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేస్తున్నాం సార్ అని అంటే, నేను అరే మేము కూడా టీం పెడతాం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్తే, లేదు సార్, ఓన్లీ ఇది రామాయణపేట పట్టణానికి సంబంధించి, తర్వాత 6 టీములు చేస్తున్నాం సార్, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎట్లుంటుందో మా లీగ్ కూడా అట్లే ఉంటుందని చెప్పి ఆయన యొక్క ఆ బ్రోచర్స్, తర్వాత ఆ టీమ్ మెంటార్స్, వాళ్ళ యొక్క ఫ్రాంచైజీ ఓనర్స్ అదంతా లిస్ట్ చూపించి చేసేవారు కదా, నేనైతే నిజంగా పరిశాన్ అయినా మేడం. ఎందుకంటే ఆలోచన రావడం అంటే, నేను రామన్నపేట ప్రీమియర్ లీగ్ అని అంటే మామూలుగా ప్లేయర్స్ ఒక 10 టీములు 15 టీములు వచ్చేస్తాయి అందరిలాగా, ఇంతకుముందుకు నేను ఏర్పాటు చేసినట్టుగానే అనుకున్నాను మేడం. కాకపోతే ఇది నిజంగా మేడం అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఇంత తొందరగా ఆచరణలోకి వచ్చి మ్యాచ్లు ఇంత సక్సెస్ఫుల్గా ముగిసినాయి అని అంటే నిజంగా ఈ రాయల్ స్ట్రైకర్స్ ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేసారో వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే మేడం. ఆ రోజు యాక్చువల్గా ఓపెనింగ్ నాడే తమని పిలుద్దామని చెప్పేసి అని అనుకున్నాం మేడం. కాకపోతే ఆ రోజు ఇంతమంది ఉండరు, ఇంత ఉత్సాహం ఉండదు, క్లోజింగ్ సెరమనీ గ్రాండ్గా చేద్దామని చెప్పేసి అని వాళ్ళు అనుకోవడం వెంబటే ఆ రోజు డిఎస్పీ సార్ గారితో ఓపెన్ చేయించడం జరిగింది మేడం. కానీ ఈ చూస్తున్నా మేడం, మా ఇల్లు పక్కనే కాబట్టి ప్రతిరోజు మ్యాచ్ దగ్గర ఉండి ఆ సౌండ్, వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందము, ఎంత ఉత్సాహంగా ఆడారంటే నిజంగా ఇందులో నుంచి టీంలు మంచి సెలెక్ట్ చేసుకుంటే మేడం, ఒక్కొక్కరు 10 ఓవర్ల మ్యాచ్లో సెంచరీ చేసినాడు ఈరోజు మార్నింగ్ ఒక అబ్బాయి, పేరేం పేరు, 10 ఓవర్ల మ్యాచ్లో సెంచరీ చేసినాడు, అంటే నిజంగా అద్భుతమైన టాలెంట్ ఉంది మేడం పిల్లల దగ్గర. ఈ నాట్ ఓన్లీ దట్ భరత్, మిగతా వాళ్ళు కూడా మేడం బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ, క్రీడ అంటే క్రీడను ఉత్సాహంగా ఉల్లాసంగా దాన్ని క్రీడా స్ఫూర్తితోటి చేసినారు, నిజంగా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినారు మేడం. ముఖ్యంగా ఉమామహేశ్వర్ గారికి, తర్వాత సర్పంచ్లకు, మల్లేశం గారికి, రాయల్ స్ట్రైకర్స్ టీం, వాళ్ళందరి టీంకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిండ్రు, ఒక మంచి వాతావరణానికి శ్రీకారం చుట్టింది నిజంగా కూడా ఈ జిల్లాలోనే.
మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా రామాయణపేట ప్రీమియర్ లీగ్ ఇంత చక్కగా 6 రోజులు నిర్వహించుకుంటున్నారంటే రేపు రాబోయే కాలంలో ఉమ్మడి జిల్లాలో కూడా రామాయణపేట ప్రీమియర్ లీగ్ పనిచేయొచ్చు అనే ఒక నమ్మకాన్ని మాకు కల్పించిండ్రు తప్పకుండా రేపు రాబోయే కాలంలో 6 టీములు కాదు 20 టీములతోని మనం ప్రీమియర్ లీగ్ నిర్వహించుకుందాం అంటే ఒకటే విషయం నాకు ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ ను వెలికితీసే ఒక వేదిక ఇది ఎందుకంటే టీం వర్క్ వేరు టాలెంట్ వేరు టీం వర్క్ చేసి అందరూ కలిసి ఒక టీం ని కల్పించగలుగుతారు ఇదేమో ఇండివిడ్యువల్ టాలెంట్ కూడా బయటకు వస్తది ఒక మ్యాచ్ ఆడడానికి ఒక ప్లేయర్ తన టాలెంట్ నిరూపించుకుంటే నెక్స్ట్ మ్యాచ్ లో 100 రూపాయలకి 200లకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్ అంతే కదా అంటే ఇండివిడ్యువల్ గా ఒక ప్లేయర్ యొక్క టాలెంట్ కూడా దీంట్లో బయటపడుతుంది టీం వర్క్ లో విన్ అవుతుంది టీము కానీ టాలెంట్ మాత్రం ఇండివిడ్యువల్ గా బయటపడే ఒక మంచి లీగ్ ఇది కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు ఇది మానసికంగా శారీరకంగా మరి మన మానసిక ఉల్లాసాన్ని కూడా ఉపయోగపడే క్రీడలు క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ అనుకుంటా ఐపీఎల్ అయితే ఇంట్లో ఒకటే అల్లరి అరుసుడే అరుసుడు అరుస్తుంది కానీ అంతకంటే